వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఆరు రకాల కూరల్ని చేసి చూపిస్తానండి ఇంట్లో మనం రెగ్యులర్గా చేసుకునే కూరలే మంచి రుచిగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం వంట నేర్చుకునే వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మరి రండి చూపిస్తాను ఎలా చేయాలో ఫస్ట్ రెసిపీగా గోంగూర శనగపప్పు కూర చేసి చూపిస్తాను ఇది అన్నంలోకి చపాతీలోకి రెండిట్లోకి బాగుంటుంది ఎలా చేయాలో చూడండి ఈ కూర చేసుకోవడానికి మీడియం సైజువి ఒక రెండు కట్టల గోంగూర తీసుకున్నానండి నేను ఇలా నీట్గా కడిగేసి పడగినలో వేసి పెట్టుకున్నాను గోంగూర ఎంత అని మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ గుప్పెడితో పట్టుకొని చూపిస్తున్నాను చూడండి సుమారుగా ఒక రెండు గుప్పెల గోంగూరను తీసుకున్నాను ఇలా కడిగిన గోంగూరను పక్కన పెట్టేసి ఇప్పుడు శనగపప్పు తీసుకోండి ఈ శనగపప్పు అరకప్పు తీసుకొని ఒక గంట పాటు నానబెట్టండి నీళ్ళల్లో వేసి చూడండి బాగా నానున్నాయి శనగపప్పు బాగా నానితే మనకి గోంగూరలో వేసినప్పుడు తొందరగా ఉడుకుతుంది అందుకని శనగపప్పుని కొద్దిగా ఎక్కువసేపు నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ లోకి మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగ పప్పు అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా వేసుకొని దీంట్లోనే ఒక్క టీ గ్లాస్ నీళ్లు పోసుకొని కుక్కర్కి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి మూడు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పచ్చి శనగపప్పు ఈ విధంగా పలుకుగా ఉడుకుతుంది మరి మెత్తగా ఉడకదండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా పలుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు మనకి పంట కింద తగులుతూ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి మరీ మెత్తగా కాకుండా లైట్గా మెదుపుకోండి ఈ పప్పుని మరీ మెత్తగా చేసే మాకండి ఈ పప్పులు మనకి అక్కడక్కడ తగులుతూ ఉండాలి అందుకని లైట్గా ఎనుపుకోండి ఇప్పుడు చూడండి ఇలా ఎనుపుకుంటే సరిపోతుంది మరి మెత్త తగ పేస్ట్ లాగా చేయమాకండి ఇలా ఎనుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మీకు అంత వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి నేను ఇదే కుక్కర్లో మళ్ళీ పోపు వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిట్పట్ల ఆడిన దాకా వేగనివ్వండి నేను అన్ని కలిపి తీసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి ఒక టేబుల్ స్పూన్ దాకా వేశాను ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు మిరపకాయల్ని తుంచుకొని వేసుకోండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలను కూడా కచ్చాపచ్చాగా దంచి వేసి వేయించండి ఈ వెల్లుల్లి కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయ నీళ్ళ ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేగనివ్వండి దీంట్లో మీకు ఇంకా కావాలి అంటే కొద్దిగా ఇంగు వేసుకోవచ్చండి పోపులో ఇంగు వేసుకున్నా బాగుంటుంది నేను ఇంగు వేయడం లేదు మీకు నచ్చితే ఒక చిటికెడు వేసుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను ఫుల్గా వేసుకుంటున్నాను గమనించండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది అలాగే ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు దీంట్లోనే లాస్ట్గా వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి ఒక పావు టీ స్పూన్ వేయండి మెంతు పొడి వేయడం వల్ల కూర టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఆ పులుపు కదా పులుపుకి కొద్దిగా మెంతుల పొడి తగిలితే ఇంకా బాగుంటుంది ఒకవేళ మెంతుల పొడి మీ దగ్గర లేకపోతే పోపులో ఒక పావు టీ స్పూన్ మెంతులను వేసి వేయించి తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేసుకొని వేయించుకోండి అలా అయినా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఎనిపెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఉడకనివ్వాలండి ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది మీకు ఈ కూర కొద్దిగా పలచగా కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోండి పలచగా కంటే ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఈ కూర టేస్ట్ మరి పలచగా ఉన్న టేస్ట్ అంత బాగుండదు ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా పులుపుకి తగ్గట్టు అని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఇలా రుచి చూసి ఒకసారి కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ అలా మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికించండి సరిపోతుంది ఇప్పుడు చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మీగా వచ్చిందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా వచ్చిన తర్వాత మీకు లాస్ట్లో నచ్చితే సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి నేను కొత్తిమీర కూడా ఏమి వేయలేదు ఇలా చాలండి ఎక్సలెంట్గా ఉంటుంది రైస్లో కలుపుకొని తింటుంటే ఇది రాగి సంగట్లో తినొచ్చు అలాగే జొన్న రొట్టెల్లో కూడా చపాతీలో కూడా బాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు రెండవ రెసిపీగా దోసకాయతో కుర్మా చేసి చూపిస్తాను ఈ దోసకాయ కుర్మా కోసం ఫస్ట్ పావు కేజీ దోసకాయ తీసుకున్నానండి నేను ఈ దోసకాయ పావు కేజీ ఉంది ఈ దోసకాయకి రెండు చివరిలో ఇలా కట్ చేసిన తర్వాత నేను ఈ వీడియోలో చూపించినట్లు పైన తొక్క మొత్తాన్ని పీల్ చేసుకోండి ఈ విధంగా తొక్క మొత్తం తీసుకున్న తర్వాత ఈ దోసకాయని కట్ చేసుకోండి ఈ దోసకాయ చేదుందా లేదా అని ఒకసారి కట్ చేసి టేస్ట్ చూసుకోండి కొద్దిగా ముక్కను తీసుకొని లోపల విత్తనాలు ఒక్కొక్కసారి మనకి చేదు ఉంటాయండి పైన ఆ లేయర్ కూడా మనకి ఒక్కొక్కసారి చేదు ఉంటుంది అది రెండు ఒకసారి నోట్లో వేసుకొని చూడండి చేదు అనుకోండి కూర మొత్తం పాడైపోతుంది అందుకని ఒకసారి చేదు ఉందా లేదా చూసుకొని ఈ లోపల విత్తనాలన్నింటినీ తీసి ఒక బౌల్లో వేసుకోండి నాకైతే ఈ దోసకాయ బాగానే ఉందండి చేదు ఏం లేదు అందుకని యూజ్ చేసుకుంటున్నాను చేదు ఉంటే ఆ దోసకాయని వాడుకోవద్దు ఇలా దోసకాయలో ఉన్న విత్తనాలన్నింటినీ తీసి బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు దోసకాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి మరీ పెద్దవి కాదు అలా అని మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియంగా ఉండేటట్లు కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి దోసకాయ విత్తనాలు కూడా పడేయొద్దండి వాటిని కూడా పక్కన పెట్టండి వాటిని ఏం చేయాలో తర్వాత చెప్తాను ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని వేయించుకోండి ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించండి నేను అన్ని కలిపి తీసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి వేశాను ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి దీంట్లోనే రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వేయండి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించండి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేగనివ్వండి ఒక రెండు మూడు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోండి నేను పావు కేజీ దోసకాయ తీసుకున్నాను కాబట్టి జస్ట్ హాఫ్ టీ స్పూన్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అదే మీరు హాఫ్ కేజీతో చేసుకునే పని అయితే ఒక టీ స్పూన్ వేసుకోండి కానీ మసాలా ఎక్కువ లేకపోతేనే బాగుంటుందండి కర్రీ టేస్ట్ అందుకని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక్క టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోండి టమాటా ఒకటి వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ పట్టదు ఎందుకంటే దోసకాయ కూడా మనకి పులుకుంటుంది కాబట్టి ఒక టమాటా సరిపోతుంది ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో రెండు టీ స్పూన్ల కారం ఒక్క టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ పొడులన్నీ కూడా కొద్దిగా ఈ ఆయిల్లో వేగేటట్లు మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి ఈలోపు మనం దోసకాయ విత్తనాలని తీసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఏం చేయాలో చెప్తాను ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వన్ నుంచి చెక్క రెండు లవంగాలు వేసుకోండి దీంట్లోనే దోసకాయ విత్తనాలు కూడా వేసుకోండి అలాగే ఒక్క టీ స్పూన్ నువ్వులు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకోండి ఈ గసగసాలు నువ్వులు నేను పచ్చివే వేసానండి మీరు కావాలంటే వేయించి అయినా వేసుకోవచ్చు వేయించి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఈ దోసకాయ ముక్కల్లో వేసుకోండి ఈ మిక్సీ జార్లో కొద్దిగా పేస్ట్ ఉండిపోయింది కదా దాంట్లో కొద్దిగా నీళ్లు పోసి ఇలా కలిపి ఈ నీళ్లను కూడా పోసుకుంటున్నాను ఇలా ఈ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు వేసుకోండి అలాగే కారం సరిపోలేదా అనిపిస్తే కొద్దిగా కారం వేసుకొని కలుపుకోండి నేను ఇక్కడ నువ్వులు గసగసాలు తీసుకున్నాను కదా ఇవి వద్దు అనుకుంటే మీరు ఒక చిన్న కొబ్బరి ముక్కనైనా వేసుకోవచ్చండి గసగసాలు కొబ్బరి వేసుకున్నా సరిపోతుంది ఇవేమి వద్దు అనుకుంటే జస్ట్ ఒక ఐదారు జీడిపప్పుల్ని వేసుకున్నా కానీ సరిపోతుందండి మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ గ్లాస్ దాకా నీళ్లు పోస్తున్నాను నీళ్ళు ఎక్కువ పోయొద్దండి నీళ్ళు ఎక్కువ పోస్తే మీకు గ్రేవీ లాగా రాదు పల్చగా అయిపోతుంది అందుకని ఒక హాఫ్ టీ గ్లాస్ పోసేసి మొత్తం బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్కర్కి మూత పెట్టేసి రెండే రెండు విజిల్స్ రానివ్వండి అంతకంటే ఎక్కువ వచ్చిందంటే దోసకాయ ముక్కలు మెత్తగా చిదిరిపోతాయి జస్ట్ మీడియం ఫ్లేమ్ లో ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మోత తీసి చూస్తే మీకు దోసకాయ కుర్మ రెడీ చూడండి ఎంత ఎమ్మీగా ఉందో సూపర్ గా వచ్చింది కదా లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలిపేసుకున్నారంటే సరిపోతుంది ఇది చపాతీలోకి అయితే ఎక్సలెంట్ గా ఉంటుందండి రైస్ లో తినాలి అనుకుంటే మామూలు రైస్ లో కంటే కూడా ఏదైనా మసాలా రైస్ బగారా రైస్ ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మూడవ రెసిపీగా కాకరకాయ కూర చేసి చూపిస్తాను ఎక్కువ చేదు లేకుండా పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది చూడండి ఎలా చేయాలో ఈ కాకరకాయ కూర కోసం నేను ఇక్కడ పావు కేజీ కాకరకాయలు తీసుకున్నానండి కాస్త పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇవి పావు కేజీ దాకా ఉన్నాయి ఈ కాకరకాయల్ని నేను ఇక్కడ చూపించినట్లు చివరిన కట్ చేసి ఈ పైన బుడుపుల్లాగా ఉన్నాయి కదా వాటిని ఇలా చాకుతోటి లైట్గా తీసేసేయండి లేదు మాకు అవి ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఇలా గీరాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా రెండు కాకరకాయలకి పైన బుడుపులు లైట్గా తీసిన తర్వాత నీట్గా కడగండి కడిగిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసుకోండి నేను రౌండ్గా వచ్చేటట్లు ముక్కలు కట్ చేసుకుంటున్నాను మీరు ఏ షేప్ కావాలన్నా ముక్కల్ని కట్ చేసుకోవచ్చు ఇలా కాకరకాయ రెండింటిని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయ ముక్కలు అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా ముక్కల్ని బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఒకవేళ మీకు కాకరకాయల్లో ఉన్న విత్తనాలు వద్దనుకోండి ఈ విత్తనాల్ని ఈ విధంగా తీసేసి పక్కన పెట్టుకోండి నేనైతే విత్తనాలతో సహా వేసుకుంటున్నాను బాగానే ఉంటుంది విత్తనాలు కూడా వేసుకుంటే వద్దనుకుంటే తీయండి ఇలా మొత్తం ఉప్పు పసుపు వేసి కలిపి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఈ కాకరకాయ ముక్కల్ని కొద్ది కొద్దిగా తీసుకొని చేతితోటి నేను ఇక్కడ చూపించినట్లు గట్టిగా పిండుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా చేయడం వల్ల కాకరకాయల్లో ఉన్న చేదు ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గుతుందండి లేదు మాకు చేదున్నా పర్వాలేదు మేము తినగలము అనుకుంటే కాకరకాయ ముక్కల్ని ఇలా పిండుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవచ్చండి ఇప్పుడు చూడండి కాకరకాయ ముక్కలు మొత్తం పిండిన తర్వాత ఎన్ని నీళ్ళు వచ్చాయో ఈ నీళ్ళని పక్కన పెట్టేసి ఈ పిండుకున్న ముక్కలన్నింటినీ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం ముందుగా పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి కాకరకాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు వేగితే సరిపోతుందండి ఎందుకంటే మనం కూర చేసుకుంటున్నాం కాబట్టి కూరకి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు అదే వేపుడుకైతే బాగా వేయించుకోవాలి అందుకని లైట్గా కలర్ మారేంత వరకు వేయించండి ఇప్పుడు చూడండి ఇలా లైట్గా ఎర్రగా వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ వేయించొద్దు ఇలా వేగిన తర్వాత వీటిలో అన్నింటినీ తీసేసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదా ఇదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసి ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించండి నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను ఈ ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు పచ్చిమిరపకాయలను ఇలా పొడవుగా కట్ చేయండి మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడాలి అంటే కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించండి తొందరగా మెత్తగా మగ్గిపోతాయి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించండి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వండి ఇలా టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ పొడులన్నీ కూడా ఆయిల్లో లైట్గా వేగేటట్టు ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక పది నిమిషాలు నానబెట్టండి నీళ్ళలో నానిన తర్వాత బాగా పిసికి ఆ రసాన్ని పోసుకోండి ఇలా చింతపండు రసం పోసిన తర్వాత దీంట్లోనే ఒక కప్పు దాకా నీళ్లు కూడా పోసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి ఈ నీళ్ళను ఒకసారి టేస్ట్ చేయండి అంటే పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని సరిపోలేదు అనిపిస్తే ఉప్పు కారం కొద్దిగా వేసుకోండి నాకైతే అన్ని కరెక్ట్గా సరిపోయాయండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపి మూత పెట్టేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి ఇలా సగం వరకు ఉడికిన తర్వాత దీంట్లో ఒక్క చిటికెడు వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి వేసి కలిపండి ఆల్రెడీ కాకరకాయ చేదు ఉంటుంది మళ్ళీ మెంతుల పొడి ఎందుకు అనుకోవద్దండి పులుపు కూరల్లో లైట్గా మెంతులు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి చేదు ఉంటుందేమో అని డౌట్ అవసరం లేదు మెంతుల పొడి వేసినా మీకు చేదు అనిపించదు ఎందుకంటే పులుపు ఉంది కదా అందుకని ఇప్పుడు చూడండి సన్న మంట మీద ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించారంటే మీకు ఇలా చిక్కటి కర్రీ రెడీ అవుతుంది ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి మీకు లాస్ట్గా కావాలి అంటే కొత్తిమీర చల్లుకోండి నేను కొత్తిమీర కూడా ఏం వేయడం లేదు అంతే ఇలా చేసుకున్న కర్రీని వేడి వేడిగా రైస్లో వేసుకొని తినండి సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నాలుగవ రెసిపీగా బీట్రూట్ తోటి రసం చేసి చూపిస్తాను రైస్లో పోసుకొని తింటే పుల్ల పుల్లగా కమ్మగా ఉంటాయి రైస్ ఎలా చేయాలో చూడండి ఈ రసం చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దీంట్లో నీళ్లు పోసి ఒక పది నిమిషాలు నానబెట్టండి ఈ చింతపండు నానేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక చిటికెడు మెంతులు హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకొని వీటిలన్నింటినీ కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ సైజులో ఉన్న బీట్రూట్లు రెండు తీసుకొని వీటిని ఈ విధంగా పైన తొక్కను తీసేసి నీట్గా కడిగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా వడగట్టేసుకోండి ఇలా వడగట్టడం వల్ల బీట్రూట్ జ్యూస్ అనేది కిందికి వచ్చేస్తుంది ఏదైనా పిప్పు ఉంటే మిగిలిపోతుంది దీంట్లో కొద్దిగా నీళ్లు పోయండి ఇలా నీళ్లు పోయడం వల్ల జ్యూస్ మొత్తం కిందికి దిగుతుంది ఏదన్నా నలగకుండా మనకి అక్కడక్కడ పలుకులుగా ఉంటే అది మొత్తం తీసేసేయండి ఇలా తీసేసి బీట్రూట్ జ్యూస్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ చేసుకునే లోపు చింతపండు కూడా బాగా నానుంటుంది ఇప్పుడు ఈ చింతపండులో ఒక చిన్న టమాటాన్ని తీసుకొని ఈ విధంగా చింతపండుని టమాటాన్ని రెండింటిని కలిపి బాగా పిసకండి ఇలా పిసికిన తర్వాత పిప్పిని తీసేసి ఓన్లీ రసం వరకే బీట్రూట్ జ్యూస్లో వేసుకొని కలుపుకోండి ఇలా చింతపండులో నుంచి రసం మొత్తం సపరేట్ చేసుకున్న తర్వాత ఈ పిప్పిని తీసి పడేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బీట్రూట్ జ్యూస్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు రసం పెట్టుకోవడానికి ఏదైనా గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చెట్టుపట్ల దాకా వేయించండి ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చా పచ్చగా దంచి వేయండి అలాగే మూడు ఎన్నిమిరపకాయలను తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేయించుకోండి ఈ కరివేపాకు వెల్లుల్లి రెమ్మలు అనేవి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడి మొత్తాన్ని వేసుకొని ఒకసారి కలిపి దీంట్లోనే ఒక చిట్కడి ఇంగు వేసుకోండి ఇంగు వేయడం వల్ల రసంలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పొడి అనేది మాడకూడదండి జస్ట్ కలిపేసి వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బీట్రూట్ రసాన్ని మొత్తాన్ని పోసుకోండి పొడి మాడింది అనుకోండి మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అందుకని మాడని మాకండి ఇలా బీట్రూట్ రసం మొత్తం పోసిన తర్వాత పులుపుకు తగ్గట్టు చూసుకొని నీళ్లు పోసుకోండి ఈ నీళ్లు పోసిన తర్వాత దీంట్లో మీరు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం బాగా కలిపి ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టుకొని ఒక పది నిమిషాలు బాగా మరగనివ్వండి రసం బాగా మరిగితే టేస్ట్ బాగుంటుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి చేతిలో వేసి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం అన్ని కరెక్ట్గా సరిపోయా పులుపుకి తగ్గట్టు అని ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే పులుపుకి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి సరిపోతుంది రసం ఇలా మరుగుతున్నప్పుడు మీకు ఇష్టమైతే దీంట్లో కొద్దిగా బెల్లం వేసుకోండి ఎందుకంటే రసంలో చాలామంది బెల్లం ఇష్టపడతారు కానీ నేను బెల్లం వేయనండి నేను వేసుకోవట్లేదు మీకు కావాలి అంటే వేసుకోండి ఇప్పుడు రసాన్ని ఒక పది నిమిషాలు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నారంటే బీట్రూట్ రసం రెడీ మీకు ఆ బీట్రూట్ ఫ్లేవర్ అనేదే తెలియదండి చాలా బాగుంటాయి రసం మామూలు రసంలాగే బీట్రూట్ తినని వాళ్ళకి ఇలా రసం చేసి పెట్టండి హెల్త్కి చాలా మంచిది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఐదవ రెసిపీగా గోంగూర పప్పు రైస్లో కమ్మగా ఉండాలి రుచిగా ఉండాలి అంటే ఇలా చేయండి ఈ గోంగూర పప్పు కోసం ఫస్ట్ గోంగూరని నీట్గా కడిగి ఇలా వడగినెలో వేసి పెట్టుకోండి నీళ్ళని కిందికి వచ్చేస్తాయి నేను ఇక్కడ మీడియం సైజువి రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను అంటే గుప్పెడితో పట్టుకొని చూస్తే మీకు రెండు గుప్పెళ్ళు గోంగూర వస్తుందండి ఇంత గోంగూర అయితే సరిపోతుంది ఈ గోంగూరని ఇలా కడిగేసి ఇలా గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ ను వేడి చేసుకొని దీంట్లో ముప్ప ఆవు కప్పు దాకా కందిపప్పు వేసుకొని కందిపప్పుని లో ఫ్లేమ్ లో పెట్టేసి దోరగా వేయించుకోండి మామూలుగా మనం డైరెక్ట్గా కందిపప్పుని కడిగి కుక్కర్లో పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా వేయించి చేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి పప్పు కొద్దిగా కలర్ మారింది కదా ఇలా వేగితే సరిపోతుంది మరి మాడేంత వరకు వేయించి మాకండి మాడితే చేదుగా అనిపిస్తుంది పప్పు అనేది ఈ విధంగా వేగిన తర్వాత ఈ కందిపప్పుని కుక్కర్లోకి తీసుకోండి ఈ పప్పుని కుక్కర్లోనే కాకుండా మీరు మామూలు గిన్నెలు అయినా చేసుకోవచ్చండి నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నాను ఇలా ఈ కందిపప్పుని కుక్కర్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో నీళ్లు పోసి ఒక రెండు సార్లు నీట్గా కడగండి ఇప్పుడు పప్పుని ఇలా కడిగిన తర్వాత దీంట్లో పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకోండి అంటే సుమారుగా మనం మంచి నీళ్ళు తాగుతాం కదా అలాంటి గ్లాస్ తో ఒక గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది ఇలా నీళ్లు కూడా పోసుకున్న తర్వాత దీంట్లోనే మనం ముందుగా కడిగి పెట్టుకుని గోంగూరను కూడా వేసుకోవాలి మనం దీంట్లో మళ్ళీ చింతపండు ఏం వేయమండి గోంగూరలో ఉన్న పులుపుతోనే సరిపోతుంది అందుకని గోంగూరని చూసుకొని వేసుకోవాలి పులుపుకి తగ్గట్టు నేను ఇక్కడ చూపించినట్లు రెండు గుప్పెళ్ళు ఫుల్లుగా వేసుకుంటే సరిపోతుంది ఈ క్వాంటిటీకి అయితే దీంట్లోనే మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ కప్పు ఎండుమిరపకాయల్ని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకుంటున్నాను మామూలుగా అందరూ పచ్చిమిర్చితో చేసుకుంటూ ఉంటారు కదా ఎండుమిర్చి వేసి ఒకసారి చేసి చూడండి ఇది కూడా డిఫరెంట్ టేస్ట్ తోటి బాగుంటుంది ఈ ఎండుమిరపకాయల్ని పులుపుకు తగ్గట్టు వేసుకోవాలండి మనం తీసుకున్న గోంగూరకి సరిపడా తీసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను ఒక పదిహేను మిర్చి దాకా తీసుకున్నాను ఈ మిరపకాయల్ని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకోండి ఒకవేళ మీకు ఎండి మిర్చి వద్దు అనుకుంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఒకసారి ఎండిమిర్చితో కూడా చేసి చూడండి బాగుంటుంది టేస్ట్ ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఈ కుక్కర్ కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకుని ఒక ఐదు విజిల్స్ రానివ్వండి పప్పు అనేది మెత్తగా ఉడకాలి అలా వచ్చేంత వరకు ఉడికించండి ఇప్పుడు ఐదు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసేసి దీంట్లో మీరు సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తి పెట్టి మెత్తగా ఎనుపుకోండి ఎండుమిరపకాయలు కూడా బాగా ఉడుకుంటాయి కాబట్టి ఎనిపితే మీకు మెత్తగా మెదిగిపోతాయి ఇప్పుడు చూడండి పప్పుని ఈ విధంగా మెదిపేసుకున్న తర్వాత మరీ గట్టిగా అనిపిస్తుంది కదా కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోండి ఉడికేటప్పటికే ఇంకా చిక్కబడుతుంది కాబట్టి కొద్దిగా నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాస్త కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిట్పట్ల ఆడిన దాకా వేయించండి నేను అన్నీ కలిపి తీసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను ఈ ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మల్ని కచ్చపచ్చగా పచ్చగా దంచి వేయండి ఒక మూడు ఎండుమిరపకాయలను కూడా వేసి వేయించండి ఇప్పుడు వెల్లుల్లి కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి వేయించండి ఇప్పుడు ఈ పోపు మొత్తం బాగా వేగింది అనుకున్న తర్వాత మనం ముందుగా ఎనిపి పక్కన పెట్టుకున్న పప్పు మొత్తాన్ని వేసుకొని మీకు కారం ఉప్పు సరిపోలేదు అనిపించింది అనుకోండి కొద్దిగా కారం వేసుకోండి సరిపోకపోతే ఉప్పు సరిపోయినా కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోండి సరిపోతుంది ఆ పులుపుకు తగ్గట్టు ఉప్పు కారం ఉంటేనే గోంగూర పప్పు రుచిగా ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలా అన్ని చూసుకొని కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఆ ఫ్లేవర్స్ మొత్తం పప్పుకు బాగా పడతాయి పూపు వేసాం కదా ఆ ఫ్లేవర్స్ అన్ని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసి పప్పుని వేడి వేడిగా అన్నంలో వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగ కూడా ఇప్పుడు లాస్ట్ రెసిపీగా వంకాయ కూర చేసి చూపిస్తాను మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా వంకాయలతోటి కూరలు ఈ స్టైల్లో ఒకసారి చేయండి బాగుంటుంది ఈ వంకాయ కూర కోసం ముందుగా ఒక పావు కేజీ వంకాయలు తీసుకోండి నేను ఇలా పొడవు వంకాయలు తీసుకున్నాను మీరు ఇలా రౌండ్ వంకాయలైనా తెల్ల వంకాయలైనా ఏ వంకాయలైనా వాడుకోవచ్చండి ఈ కూర కోసం నేనైతే ఇలా పొడవి తీసుకున్నాను ఈ వంకాయల్ని నీట్గా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి ఉప్పు నీటిలో వేయడం వల్ల వంకాయ ముక్కలు అనేవి రంగు మారకుండా ఉంటాయి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పది లేదా పదిహేను దాకా ఎండుమిరపకాయలని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకోండి ఇదే మిక్సీ జార్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రమ్మల్ని కూడా వేయండి మీరు కావాలంటే వన్ ఇంచు అల్లాన్ని కూడా వేసుకోవచ్చు నేను అల్లం వేయడం లేదు దీంట్లోనే ఒక మూడు రెమ్మల కరివేపాకును కూడా వేస్తున్నాను నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తే కర్రీలో కలిసిపోయి తినేస్తారని ఇలా వేశానండి మీరు కావాలంటే పోపులో వేసుకోవచ్చు దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాలు వేయండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను కలుపు వేసుకుంటున్నాను మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మరీ మెత్తగా కాకుండా లైట్ బరగ్గా ఉండేటట్లు నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి వేయించండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆవాలు చిట్టుపట్లాడిన దాకా వేగనివ్వండి ఇప్పుడు ఈ పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడి ఉంది కదా ఆ పొడి మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి మనం అన్నీ పచ్చి వేసాం కదా పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది కరివేపాకు ధనియాలు అన్నీ పచ్చి వేసాం మనం ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి ఇవన్నీ వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించండి ఇప్పుడు చూడండి ఈ పొడి కూడా ఆయిల్లో వేగింది లైట్గా వేయించేసుకుంటే సరిపోతుంది మరి మాడేంత వరకు వేగనివ్వమాకండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదండి మొత్తం కలిపేసి మూత పెట్టేస్తే సరిపోతుంది ఉప్పు కూడా మనము ఆ పొడిలోనే వేసాం కాబట్టి ఉప్పు కూడా వేయాల్సిన అవసరం లేదు బాగా కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్కి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి నీళ్లు కూడా పోయొద్దు నీళ్లు పోస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఆయిల్లోనే బాగా మగ్గించేయండి ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టండి లేత వంకాయలు తీసుకున్నారనుకోండి తొందరగా మగ్గిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు అందుకని మీరు తీసుకునే వంకాయలే లేతవి చూసుకొని తీసుకోండి లేత వంకాయలు అయితే కూర కూడా రుచిగా ఉంటుంది ఇలా మొత్తం కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గిచ్చేస్తున్నాను ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇంకా ఈ ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది చాలా సింపుల్ ఈ కూర చేసుకోవడం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ చపాతి రెండింటిలోకి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే కూర రెడీ చాలా సింపుల్ అండి కూర చేసుకోవడం నేను చెప్తూ చేశాను కాబట్టి మీకు ఇంత ప్రాసెస్ అనిపించింది మీరు చేసుకుంటే చాలా క్విక్ గా అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి రైస్ లోకి చాలా బాగుంటుంది టేస్ట్ మరి చూసారు కదా ఆరు రకాల వంటల్ని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి